हेलो हाय फ्रेंड्स एला उन्नारु चाला अंटे चाला बागुन्नारनि अनुकुंटुन्ना प्रेजेंट ई वीडियोलो एंटंटे हिप हॉप बंडल रिटर्न गुरिंचि अयिते माट्लाडदाम एंटंटे दानि गुरिंचि चाला अंटे चाला मंदि कंट्रोवर्सीस कावच्चु कामेंट्स अयि जरुगुतुन्नायि दानि गुरिंचि एंटंटे वीडियोलो क्लारिटीगा एक्सप्लेन चेस्तानन्नमाट एप्पुडु वस्तुंदि ए ईवेंट्लो मनकैते तीसुकुरावडं जरुगुतुंदनि चेप्पेसि इंका एवरैते वीडियोनि चूस्तुन्नारो प्लीज प्रति ओक्करु वीडियोकैते लाइक चेयंडि किंद सब्स्क्राइब बटन उंदि सब्स्क्राइब चेसि बेल ऐकान् नि ऑल मीद ट्याप चेयंडि एंटंटे ई वीडियोकि लाइक टारगेट चूसुकुंटे 8k लैक्स अंटे 8000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నారన్నమాట ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఫటాఫట్ వీడియోకైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే రిపీటెడ్ కామెంట్స్ గురించి మాట్లాడదాం చాలా అంటే చాలా సార్లు ఏంటంటే అన్న మనకి ఏంటంటే ర్యాంపేజ్ ఈవెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా ఏంటంటే క్యాలెండర్ కూడా రాలేదు ఎప్పుడు వస్తుంది చెప్పేసి చాలా సార్లు అయితే అడిగారు అనమాట సింపుల్గా చెప్పాలి అనుకుంటే మన గేమ్ ఓపెన్ చేసిన పక్క లోడింగ్ స్క్రీన్ కావచ్చు ఇంకా ఏంటంటే మనకి మోకో స్టోర్ కావచ్చు మొత్తం అన్ని రన్కి ర్యాంపేజ్ థీమ్ ఇదే రన్ అవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ర్యాంపేజ్ ఈవెంట్ స్టార్ట్ అయిందనమాట చాలా మంది క్యాలెండర్ ఎక్కడ అడుగుతున్నారు కదా సింపుల్గా చెప్పాలి అనుకుంటే ప్రెజెంట్ మనకి ఏంటంటే బాంబ్ స్క్వాడ్ ఈవెంట్ ఉంది బాంబ్ స్క్వాడ్ ఈవెంట్ అయిపోయాక మనకేంటంటే ర్యాంపేజ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఎందుకంటే మనకి రెండు క్యాలెండర్స్ అట్ ఏ టైం అయితే మన ఇండియన్ సర్వర్లో అయితే ఉండవు అనమాట ఎప్పుడైతే మనకి బాంబ్ స్క్వాడ్ ఈవెంట్ ఎండ్ అయిపోతే మనకి నెక్స్ట్ డే కల్లా మనకి ఏంటంటే ర్యాంపేజ్ ఈవెంట్ క్యాలెండర్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా చాలా మంది ఏంటంటే అన్న OB35 అప్డేట్ ఎప్పుడు వస్తుంది అడుగుతారు రీసెంట్గా మనకి ఏంటంటే May 25th మాత్రమే మనకి OB34 వచ్చింది కదా OB35 గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్ ఒక లాజిక్ చెప్తాను అనమాట లాజిక్ ఏంటంటే మీరైతే సింపుల్గా గోల్డ్ రాయల్ తిప్పుతారు కదా గోల్డ్ రాయల్లో ఏంటంటే ఒక సర్టెన్ డేట్ అయితే ఉంటుంది ఆ డేట్ అయిపోయింది అనుకోండి మనకేంటంటే నెక్స్ట్ కల్లా OB35 అప్డేట్ అయితే వస్తుంది ఆ డేట్ అంటే సింపుల్గా 25 కావచ్చు 24 కావచ్చు ఈ డేట్స్ అయితే ఉంటాయన్నమాట ఓకేనా మీకు రెండు క్లారిటీగా అర్థమైపోయాయని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా మనం ఆలస్యం చేయకుండా ర్యాంపేజ్ ఈవెంట్ రాబోతున్న బండిల్స్ గురించి అలాగే రివ్యూస్ అలాగే డేట్స్ గురించి అయితే మాట్లాడదాం నెక్స్ట్ మనం ర్యాంపేజ్ ఈవెంట్ రాబోతున్న బండిల్స్ అలాగే వాడి యొక్క కన్ఫర్మ్ డేట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే యెల్లో కలర్ థీమ్ బండిల్ అనమాట యెల్లో కలర్ థీమ్ బండిల్ చూసుకుంటే మన ఇండియన్ సర్వర్కి జూన్ ఈ మంత్ 13-16 వరకు ఛాన్స్ అయితే ఉంది రావడానికైతే ఈ బండిల్ చూసుకుంటే ఓవరాల్ యానిమేషన్ కావచ్చు లుక్ కావచ్చు ఇలాగైతే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే నాట్ బ్యాడ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బ్లూ థీమ్ బండిల్ అనమాట బ్లూ థీమ్ బండిల్ గురించి మాట్లాడితే 16-19 వరకు డేట్ అయితే ఉంటుంది ఈ మంత్ ఈ బండిల్ అయితే మన ఇండియన్ సర్వర్కి అయితే రావడానికి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే బండిల్స్ కూడా మీకైతే రివ్యూ చేసి చూపిస్తున్నా బండిల్స్ అనేవి ఓవరాల్ లుక్ అండ్ యానిమేషన్ కూడా మీరైతే క్లారిటీగా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వైలెట్ థీమ్ బండిల్ అనమాట వైలెట్ థీమ్ బండిల్ గురించి మాట్లాడితే 19-22 అనమాట 19-22 అయితే ఉంటుందన్నమాట ఈ బండిల్ అయితే మొత్తం బండిల్స్ అనేవి మీకైతే రివ్యూ చేసి చూపించాను మొత్తం ఏంటంటే మనకి 3 బండిల్స్ అయితే ఉంటాయి ఈ బండిల్స్ అనేవి కన్ఫర్మ్ డేట్ కూడా మీకైతే మెన్షన్ చేశాయి కాబట్టి మీకు ఏంటంటే ఈ బండిల్స్ కావాలి అనుకుంటే మీరు డైమండ్స్ పెట్టేసి తీయాల్సి ఉంటుందన్నమాట సింపుల్ అంటే సింపుల్ ఇప్పుడు చెప్పిన 3 బండిల్స్లో మీకు ఏదో ఒక బండిల్ ఫ్రీగా అంటే ఫ్రీగా వస్తుంది సింపుల్ చెప్పాలంటే ఒక ఫీమేల్ బండిల్ అయితే ఫ్రీగా వస్తుంది చెప్పేసి లీక్స్ అండ్ అప్డేట్స్ వచ్చాయన్నమాట నెక్స్ట్ మనం ఆలస్యం చేయకుండా సకురా అలాగే సీజన్ 2 హిప్ హాప్ బండిల్స్ గురించి రిటర్న్ గురించి అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్ ఇదేంటంటే చిన్న టాపిక్ అయితే కాదనమాట సింపుల్గా చెప్పాలంటే వెరిఫైడ్ యూట్యూబర్స్ కావచ్చు వీబ్యాచ్ యూట్యూబర్స్ కావచ్చు దీని మీద అయితే వీడియోస్ అయితే పెడతారు నాకు కూడా చాలా అంటే చాలా రిపీటెడ్ కామెంట్స్ అయితే వచ్చాయి అందుకు నేనెందుకు ఇలాంటి ఒక వీడియో చేయకూడదు చెప్పేసి వీడియో చేస్తున్నా మెయిన్ మ్యాటర్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ మీకు ఇన్స్టాగ్రామ్ పేజెస్ తెలిసే ఉంటాయి ఇన్స్టాగ్రామ్ అనమాట మనకేంటంటే ఫ్రీ ఫైర్ టీఆర్ అఫీషియల్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది ఇదేంటంటే ఫ్రీ ఫైర్ వాళ్ళదనమాట సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఏంటంటే ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేశారు పోస్ట్ చూసుకుంటే ఇలాగుంటుంది ఏంటంటే సకురా వర్సెస్ హిప్ హాప్ అని చెప్పేసి వీళ్ళంటే పోస్ట్ అయితే క్రియేట్ చేశారు చాలా అంటే చాలా మంది ఏంటంటే హిప్ హాప్ బండిల్ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు చాలా మంది చెప్పింది ప్రకారం మాట్లాడుకుంటే ఏదైనా సరే అఫీషియల్గా వీళ్ళు ఏంటంటే పోస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ సర్వర్లో ఏ సర్వర్లో పోస్ట్ చేశారో వాళ్ళ సర్వర్లో ఏంటంటే హిప్ హాప్ బండిల్ రిటర్న్ తీసుకొస్తారని చెప్పేసి లీక్స్ అండ్ అప్డేట్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక క్లారిటీ అనుకోవచ్చు ఏంటంటే మీరైతే అడగచ్చు అనమాట ఏంటన్నా వేరే సర్వర్ గురించి మాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ ఫైర్ టీఆర్ అఫీషియల్ అని చెప్పేసి సింపుల్గా అనుకుంటే ఏదైనా ఒక సర్వర్లో హిప్ హాప్ బండిల్ రిటర్న్ తీసుకొచ్చారు అనుకోండి సింపుల్గా ఏంటంటే మనకు కూడా 90% ఛాన్స్ ఉంది మన ఇండియన్ సర్వర్లో కూడా హిప్ హాప్ బండిల్ రిటర్న్ తీసుకోవడానికి ఎందుకు ఇలా చెప్తున్నారంటే మ్యాక్సిమం ఫ్రీ ఫైర్ బ్యాన్ అయినప్పటి నుంచి ఫ్రీ ఫైర్ అయితే చాలా అంటే చాలా లాస్లో ఉంది మీకు తెలిసే ఉంటుంది ఏంటంటే చాలా చాలా మంచి ఐటమ్స్ కావచ్చు రేర్ ఐటమ్స్ కావచ్చు చాలా అంటే చాలా ఈవెంట్స్ అలాగే అప్డేట్స్ రిటర్న్ తీసుకొస్తుంది ఈరోజు మార్నింగ్ గేమ్ ఓపెన్ చేయగానే మళ్ళీ ఏంటంటే బీటీఎస్ కొలాబ్ చేసిన ఐటమ్స్ కూడా రిటర్న్ తీసుకొస్తున్నారు ఇలా చేస్తున్నారు కాబట్టి పక్కా అంటే పక్కా ఒక సర్వర్లో హిప్ హాప్ బండిల్ రిటర్న్ అయింది అనుకోండి మ్యాక్సిమం మన ఇండియన్ సర్వర్ చాలా అంటే చాలా పెద్ద సర్వర్ మన ఇండియన్ సర్వర్ నుంచి ఏంటంటే చాలా అంటే చాలా మనీ ఫ్రీ ఫైర్కి అయితే వస్తున్నాయి పక్కా అంటే పక్కా ఒక సర్వర్ రిటర్న్ అయితే మన సర్వర్లో కూడా 100% రిటర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట మ్యాక్సిమం చూద్దాం వీళ్ళ సర్వర్లు వీళ్ళు ఏంటంటే ఇలాంటి ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేస్తారు వీళ్ళు నెక్స్ట్ ఏం చెప్తారు
ఇస్తారు, ఈ పోస్ట్ కి ఏ రిప్లై ఇస్తారని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. మాక్సిమం ఇదే అన్నమాట లీక్స్ అండ్ అప్డేట్స్ మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మాక్సిమం ఒక చిన్న క్వైరీ కావచ్చు, చిన్న క్వశ్చన్ అయితే అడగాల్సి ఉంటుంది మీకైతే. ఇంతవరకు మీరు వీడియోని చూస్తుంటే కంపల్సరీగా మీరు నా జెన్యున్ సబ్స్క్రైబర్స్ అలాగే సపోర్టర్స్ అయితే ఉంటారు. మీరు ఎలా ఉన్నారు అంటే సింపుల్గా ఏంటంటే మీకు సింపుల్గా లవర్ ఉందా, లవర్ ఉంటే కింద కామెంట్ బాక్స్ వేసి హ్యాష్ ట్యాగ్ లవ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. లవర్ లేకపోతే సింపుల్ నాలాగుంటే హ్యాష్ ట్యాగ్ సింగిల్ అని చెప్పేసి కామెంట్ చేసండి. చూద్దాం ఎంతమందికి లవర్ బాయ్స్ ఉన్నారో, ఎంతమంది సింగిల్ పసంగులు ఉన్నారో తెలుసుకుందాం మన సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి. మ్యాక్సిమం ఇదే అనమాట వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.